ఇవ్వండి. అన్నయ్య గారు సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. అన్నయ్య గారు రెస్పాండ్. సార్, ఇవాళ కోర్టులో లడ్డూకు సంబంధించి వచ్చినటువంటి విషయంలో ప్రధానంగా సుప్రీంకోర్టు లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. అలాగే కోర్టుకి నివేదిక ఇచ్చుకోవాల్సిన సిట్, ఒక ఒపీనియన్ తీసుకున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నారా లేదా తీసుకోకముందే ఇలాంటి ప్రకటన ఎలా చేశారు, ఇది రాజకీయం ఎందుకు చేశారని మాత్రమే చెప్పింది తప్ప కల్తీ జరగలేదని ఎక్కడ మాట్లాడలేదు కోర్టు. ఈ విషయం మనం క్లియర్ గా తెలుసుకోవాల్సిన అంశం. ఫస్ట్ సిట్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా రిపోర్ట్ మొత్తం సుప్రీంకోర్టుకి అందించుకోవాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సింది. దీనికి రాజకీయాలకి ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం లేదు. రెండోది, ఏఆర్ డైరీకి సంబంధించి జూన్ 12న మా ప్రభుత్వం ఉందని చెప్పేసి మాట్లాడారు, కానీ ఏఆర్ డైరీ టెండర్ ఇచ్చింది మా ప్రభుత్వం కాదు. జూన్ 12కి ఇంకా టీటీడీ బోర్డు మీద ఆధిపత్యం చేసేంతటి అవకాశం మా ప్రభుత్వం తీసుకోలేదు. గతంలో జరిగినటువంటి టెండర్ల మూలంగానే ఏఆర్ డైరీ జూన్ 12 నుంచి ఆ కోర్టు కార్యాలయానికి నెయ్యిని సప్లై చేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగితే కేవలం వెజిటేరియన్ వ్యర్థాలు వెజిటేరియన్ ఆయిల్స్ మాత్రమే కల్తీ జరిగాయా లేదా నాన్ వెజ్ కూడా కలిసిందా క్లియర్ గా అనేది తేల్చాల్సింది, సిట్ తేల్చాలి. ఈ విషయం ఆల్రెడీ కోర్టులో ఉంది. ఇవాళ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే హిందుత్వం ఎంత అపహాస్యానికి గురైంది వైసీపీ పాలనలో అంటారు నిదర్శనంగా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశాలు. ఒక హిందూ దేవాలయం, అది కూడా చిన్న చితక దేవాలయం కాదు, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి హిందూ దేవాలయంలో క్రైస్తవ మతం ఆచరించే వాళ్ళు అక్కడ అధికారులుగా చలామణి అయ్యారు. దీని గురించి మనం మాట్లాడాల్సిన అంశం. ఒక క్రైస్తవ బోర్డులో హిందువులను పెట్టరు, ఒక ముస్లిం బోర్డులో హిందువులను పెట్టరు, బట్ ఒక హిందూ బోర్డులో అన్య మతస్థులకు ఎందుకు అవకాశం ఇచ్చారు అన్నది ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం. దీనిలోనే మేము ప్రధానంగా అప్పటి యొక్క గవర్నమెంట్ ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పడుతున్న అంశం. లడ్డు యొక్క ప్రాశస్త్యము దాని యొక్క పవిత్రత తెలియనప్పుడు, తెలియని వాళ్ళు అందులో అధికారులుగా ఉన్నప్పుడు ఇట్లాంటి అవకతవకలు జరగడానికి 100% అవకాశం ఉంది. అవి గతంలో చాలా చోట్ల మనం చూసాం, గంజాయి అమ్మటం ఒకటి, టికెట్లు వెనకాల వేరే అన్య మతానికి సంబంధించిన సూక్తులు రాయడం ఒకటి, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగాయి కాబట్టి ఖచ్చితంగా అనుమానాలు తావిచ్చే అంశాలు 100% ఉన్నాయి. అది పూర్తిగా సుప్రీంకోర్టుకి సిట్ నివేదిక ఇచ్చుకున్న తర్వాత సుప్రీంకోర్టు నుంచి వచ్చే ఆర్డర్స్ ని బట్టి మనం దాన్ని డిస్కషన్ చేసుకోవచ్చు. ఈ రోజు ఇచ్చిన సమాచారం ప్రకారము ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం తప్పుడు ఒపీనియన్ చెప్పింది అని చెప్పేసి సుప్రీంకోర్టు అనలేదు. గత ప్రభుత్వం క్లియర్ గా తప్పు చేసింది అని కూడా సుప్రీంకోర్టు ఎక్కడ నిర్ణయించలేదు. మధ్య మార్గంగా రెండో ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఎలాగ బయట పెట్టారు అనేది మాత్రమే అడిగింది తప్ప కల్తీ జరగలేదనే విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. కాబట్టి అది రానున్న రోజుల్లో తేలింది. ఈ లోపు ఎందుకు మీరు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం క్లీన్ చీట్లు శుద్ధపోసలాగా ఉన్నట్లు, ఈ ప్రభుత్వమే నిజంగా మీరు ఏమి చేయని తప్పుకు మేము బురజల్లినట్లుగా ఎందుకు ఈ మాట్లాడి కూడా మాకు అర్థం కాని విషయం. ఓకే, మీకు ఇష్టమైన రోజా గారు కూడా ఈ మధ్యన రెగ్యులర్ గా వస్తున్నారు, మళ్ళీ యాక్టివ్ అయిపోయారంటే అధికార ప్రతినిధి అయింది కదండి. అధికార ప్రతినిధులు అన్నప్పుడు ఆటోమేటిక్ గా రావాలి కదా, తప్పదు. మా డ్యూటీ అదే 100%. అధికార ప్రతినిధులు అంటేనే మీడియాని అటెండ్ చేయడం. సో యాక్టివ్ అయ్యారు, ఇదిగో అరెస్ట్ అదో అరెస్ట్ అన్నారు కదా, అదేం లేదన్నమాట. అప్పుడే కాదు సార్, వీళ్ళ అరెస్టుల మీద ఇప్పుడు ఫోకస్ పెట్టుకుంటే ప్రజలకు సంబంధించిన అంశాల నుంచి దృష్టి పక్కకు మళ్ళీ. ముందు ప్రధానంగా ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చామో దానికి సంబంధించి వనరులు సమకూర్చుకోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ప్రధానంగా వెళ్తున్నాము. ఈ మధ్యలో కొన్ని విపత్తులు వచ్చి పడుతూ ఉన్నాయి. స్పీడ్ గా వెళ్లే బండికి మధ్యలో స్పీడ్ బ్రేకర్ల లాగా, లైక్ పరవాడలో ఇన్సిడెంట్ కానివ్వండి, విజయవాడ వరదలు కానివ్వండి, ఇట్లాగా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఇటు సమస్యలను అధిగమించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలి. కాబట్టి ప్రధానంగా మా దృష్టి అంతా కూడా రాష్ట్రం బాగు చేయాలన్న అంశం మీదే ఉంది. రాష్ట్రాన్ని ఈ దుస్థితికి దిగజార్చినటువంటి వ్యక్తులను మాత్రం తొందరలోనే తీసుకుంటాం, బట్ దానికి టైం ఉంది సార్. వైసీపీ ఒక మంచి రూట్ వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహం రచిస్తున్నారట, కూటమి పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనా వచ్చే ఎన్నికల్లో ఓడించినది. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేసుకోవాలి కదా, వేస్ట్ అంతా కూడా తీసేస్తున్నారట, ఫ్రెష్ బ్లడ్ని దింపుతున్నారట పార్టీలోని. అంటే కొత్త తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేనండి, మరి కార్యకర్తలు అవి ఆ నిర్ణయం తొందరగా తీసుకుంటే మంచిది. వాళ్ళ పార్టీ ఇన్ని రకాలుగా ఇబ్బంది పడటానికి 150 నుంచి 11 దిగజారడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు నాయకులు కాదు. పాప కార్యకర్తలు వాళ్ళ కృషికి మించి పనిచేశారు. నాయకులు కూడా ఈయన కనీసం దరిదాపుల్లో కూడా రానియకపోయినా సరే 150 మంది ఎమ్మెల్యేలని కనీసం ఒక్కసారి కూడా పూర్తిగా అందరినీ కలవకపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పాప వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు ఈయన చెప్పిన పనులన్నీ కూడా. కానీ అయినా సరే పార్టీ 150 నుంచి 11 వచ్చింది అంటే ప్రధానమైన తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది. కాబట్టి పార్టీలో ప్రక్షాళన అనేది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే, శాగిరెడ్డి గారు డైరెక్ట్గా పాయింట్లోకి రండి, పర్సనల్గా దయచేసి. ఆనంద్ సాగర్ గారు కూడా వెళ్ళరు, మీరు కూడా వెళ్ళొద్దు. జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలి, ఏదన్నా కొత్త రక్తం నింపాలన్నా, పార్టీని ఏమన్నా ముందుకు సాగించాలన్నా, తప్పు అంతా ఆయనదే అన్నది అరుణ గారి కామెంట్స్. సార్ వర్మ గారు, ఎదుటి వ్యక్తి నన్ను ఎదుటి వ్యక్తి చేత లంజా కొడుకు,
అది ఇదని తిట్టి అవన్నీ కట్ చేయించానండి, అవన్నీ కట్ చేయించాను, మీరు దాన్ని మళ్ళీ రేజ్ చేయొద్దు, అవన్నీ కూడా కట్ చేయించాను, ఆనంద్ సార్ గారు కూడా చెప్పాను అది కరెక్ట్ కాదు అని వెంటనే నేను మ్యూట్ చేశాను, అది నేను మ్యూట్ చేశాను, అరే ఇమీడియట్ గా మ్యూట్ చేశానండి, ఇమీడియట్ గా మ్యూట్ చేశాను, ఆయన నుంచి నేను అరుణ గారు కూడా ఇచ్చాను, మళ్ళీ మీరు దాన్ని వెనక్కి లాగితే మీరు మీరు తిడతాను అంటే ఇంక దానికి ఏం చెప్పలేదండి, తిట్టించడం వెనక్కి రాదండి, తిట్టిన బూతు మా మీద పడ్డ మాట వెనక్కి పోదండి, మా మీద పడ్డ మాట వెనక్కి పోదు, క్షమాపణ చెప్పి తీరాల్సింది. అనసారి గారు, అనసారి గారు కొన్ని కొన్ని అంశాలు అలా మనం డిబేట్ లో ప్రస్తావిస్తే ఇబ్బంది అవుతుంది. అతను నేను క్షమాపణ చెప్పేది ఏంటండి, గాడిదొడ్డు నన్ను నేను మాట్లాడితే నన్ను ఇమిటేట్ చేస్తూ మాట్లాడుతున్నాడు కదా, డిబేట్ ఓకే, పర్సనల్ గా పర్సనల్ పర్సనల్ గా పర్సనల్ గా ఒక వ్యక్తి బాడీ లాంగ్వేజ్ నువ్వు ఇమిటేట్ చేసి డిబేట్ లో ప్రదర్శిస్తావా, నువ్వు నాట్యం చేస్తావా, నటన ప్రదర్శిస్తావా, నువ్వు నేను క్షమించాలా, నీకు నేను క్షమాపణ చెప్పాలా, నువ్వు నాకు క్షమాపణ చెప్పు, నువ్వు నాకు చెప్పు నన్ను క్షమాపణ, నా డిసిప్లిన్ లేదు నీకే కాదు నీ బాబుకి నీ తాత కూడా క్షమాపణ చెప్పాం కాబడతా, ఏమనుకుంటున్నావో మాది కోనసీమ ఏమనుకుంటున్నావో. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఉండరండి, ఉండరు సార్, మరి చంద్రబాబు నాయుడు గారు మానవ జన్మ ఎత్తలేదు అంటాడు ఏంటి సార్ ఆ మాటలో, నేను ఎంత మృదువుగా మాట్లాడతాను నా భాష ఉంటది, నేను ఎంఏ సైన్స్క్రిట్ చదువుకున్నా లా చదువుకున్నా, నాకు భాష గురించి భాష నా యొక్క బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేస్తూ ఎగతాడి చేస్తూ హేళన చేస్తూ మాట్లాడితే బాధ కలగదండి. చంద్రబాబు నాయుడు గారు మానవత్వం లేదు మనిషి జన్మ ఎత్తలేదు అంటాడా, పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి మాట్లాడతాడా, అనసారి గారు ఏంటి ఎమ్మెల్యేలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది, మొన్న ఒక ఆయన నిన్న ఒక ఆయన ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది, మీరే వైసీపీకి అస్త్రాలు ఇస్తున్నారని సార్. ఎమ్మెల్యేలు ఇప్పుడు మా ఇప్పుడు ఒకటి సార్, మా పార్టీ ఎమ్మెల్యేలైనా ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా 2 లక్షల పైచిలుకు ఓటర్లకి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళు ఒళ్ళు దగ్గరెట్టుకుని కళ్ళు నెత్తికెక్కకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు, మనం దాసులం ప్రజలకు సర్వెంట్లు అని ఒక కాన్సెప్ట్ బుర్రలో పెట్టుకుని ప్రవర్తించాలి. ఎమ్మెల్యే అయిపోయాం కదా, శాశ్వతంగా నేను ఎమ్మెల్యే అనుకుని విర్రవీగితే 5 ఏళ్ళే కదా సార్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చింది పిరియడ్. అందుకు ఎమ్మెల్యేలు క్రమశిక్షణకు తోటి ఉండాలి, క్యారెక్టర్ తోటి ఉండాలి, పార్టీ పరువు కాపాడే కాన్సెప్ట్ మర్చిపోకుండా ప్రవర్తించాలి, స్త్రీల పట్ల, మహిళల పట్ల, పిల్లల పట్ల, పెద్దల పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో ఉండాలి.